హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని చూస్తే అర్థమవుతుంది కదా ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటో దోశే కదా అనుకుంటున్నారా పేపర్ లాంటి దోశలు అది కూడా మనం బియ్యం అనేది అస్సలకి వాడకుండా ఇవాళ తయారు చేసుకుంటున్నాము ఇవాళ మనం కొర్రలతోటి దోశలను వేసుకుంటున్నామండి ఎంత రుచిగా ఉంటాయంటే పేపర్ ఎలాగైతే ఉంటుందో అంత పల్చగా మనం ఈ దోశల్ని వేసుకోవచ్చు అది కూడా మనం దీనికి బియ్యం అనేది అస్సలకి వాడము ఇక్కడ నేను ఒక కప్పు కొర్రల్ని తీసుకొని ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే కొర్రల్ని తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళను కూడా యాడ్ చేసుకుందాము ఈ కొర్రలు మినపగుళ్ళల్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా పోయేలాగా ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి కొర్రల్ని ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే కొర్రల్లో డస్ట్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా జాగ్రత్తగా ఈ కొర్రల్ని మనం వడకట్టుకోవాలి ఎందుకంటే మనం నీళ్లు వంపేటప్పుడే అవి కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం నీళ్ళన్నీ కూడా ఇలాగ పైకి తేలాక మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకుందాము అలాగే ఇక్కడ నేను నాలుగు స్పూన్లు అటుకుల్ని కూడా తీసుకొని ఈ అటుకుల్లో ఉన్న డస్టీ వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మూడు గంటల పాటు సోక్ అయ్యేలాగా చూసుకుందాము మనకి మొత్తం మనం మూడు గంటల పాటు సోకైపోయినాయి ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్ని తీసుకొని దీంట్లోకి అటుకుల్ని అలాగే మినపగుళ్ళల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి మినపగుళ్ళని అలాగే కొర్రల్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి కొర్రల్ని యాడ్ చేసుకుందాము అలాగే చాలా అంటే చాలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశలకి పిండి ఎలాగైతే తిక్కుగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటాము అదే కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టేసి నైట్ లీవ్ చేయాలి చూసారా పిండి అంతా కూడా మనకి లైట్గా ఇలాగ పులవాలి పిండి కూడా మనకి బాగా ఉబ్బింది కదండి అప్పుడే దోశల రుచి చాలా బాగుంటుంది మనకి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా దీంట్లోకి మనం ఈ పిండి మొత్తానికి సరిపడా ముప్పావు స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందాము అలాగే చాలా అంటే చాలా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశలకి పిండి ఎలాగైతే కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి ఇలాగ జారుడుగా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ పిండితోటి మనం దోశల్ని వేసేసుకుందాము వెడల్పాటి దోశ ప్యాన్ని పెట్టుకొని పెనమంతా కూడా బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కొర్ర దోశ పిండిని మనకి ఎంత అయితే వీలవుతుందో అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా పల్చగా అయ్యాక దీని మీదకి అర స్పూన్ ఆయిల్ని దోశ అంతటికీ కూడా ఈవెన్గా అప్లై చేద్దాము ఇదంతా కూడా మంచి గోల్డెన్ రంగ్ అయ్యాక మనం దీన్ని ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవటమే ఈ దోశ మనం రివర్స్ సైడ్న టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంతో టేస్టీ అయినా కొర్రలతోటి దోశ తయారైపోయింది కంపల్సరీ మీరు కూడా ఈ దోశల్ని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతాయి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనున్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా దీంట్లోకి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్